తెలంగాణలో కరోనా బాధితులు అనూహ్యంగా పెరిగిపోతున్నారు రెండు రోజులుగా వందకు పైగా కొత్త కేసులు బయటపడుతున్నాయి దీంతో మున్ముందు పరిస్థితి ఎలా ఉండబోతుంది అనే ఆందోళన వ్యక్తమవుతుంది తెలంగాణలో బుధవారం నూట ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి గురువారం నూట పదిహేడు కేసులు బయటపడ్డాయి మొన్న ఆరుగురు కరోనా బాధితులు చనిపోతే నిన్న నలుగురు చనిపోయారు రోజు వందకు పైగా కేసులు నమోదవుతుండటంతో పాటు మరణాలు పెరగడంతో హడలిపోతున్నారు జనం తెలంగాణలో మార్చి రెండున మొదటి కేసు నమోదైంది తర్వాత క్రమేపీ కేసులు పెరుగుతూ వచ్చాయి ఏప్రిల్ మూడున డెబ్బై ఐదు కేసులు మే పదకొండున డెబ్బై తొమ్మిది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అయితే లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో రోజువారీ కేసులు భారీగా పెరిగాయి ఇప్పుడు రోజు వందకు పైగా కేసులు నమోదవుతున్నాయి అయితే ఇందులో స్థానిక కేసుల కంటే ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వాళ్లవి కలిసి ఉంటున్నాయని చెబుతోంది ప్రభుత్వం కొత్తగా నమోదైన కేసుల్లో తెలంగాణవి అరవై ఆరు మాత్రమే అని మిగతా వాటిలో ఇద్దరు వలస కూలీలు కాగా నలభై తొమ్మిది మంది సౌదీ నుంచి వచ్చిన వాళ్లంటున్నారు అధికారులు ఇక తెలంగాణలో నమోదైన నూట పదిహేడు కొత్త కేసులు అత్యధికంగా హైదరాబాద్లోనే ఉన్నాయి జిహెచ్ఎంసి పరిధిలో యాభై ఎనిమిది రంగారెడ్డి జిల్లాలో ఐదు మేడ్చల్లో రెండు సిద్దిపేట జిల్లాలో ఒకటి చొప్పున రికార్డయ్యాయి తెలంగాణలో ఇంతవరకు రెండు వేల రెండు వందల యాభై ఆరు కరోనా కేసులు నమోదు కాగా అరవై ఏడు మంది చనిపోయారు పూర్తిగా కోలుకున్న పదమూడు వందల నలభై ఐదు మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు ఎనిమిది వందల నలభై నాలుగు మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం స్వదేశీ విదేశీ విమాన సర్వీసులు నడుస్తుండటంతో ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వస్తున్నారు వీళ్లందరినీ క్వారంటైన్ కు తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు అంతరాష్ట్ర బస్సు సర్వీసులు ప్రారంభమైతే కేసులు మరింత పెరిగే అవకాశం ఉంది